మనకు పాలేకర్ గారు చెప్పేది ఏంటంటే మూడవ రోజు తర్వాత నుంచి వాడొచ్చని వారు చెప్తారు. అయితే దీని మీద ప్రభుత్వం ఈ మధ్యన ఈ మన బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేశారు. ప్రతిరోజు దీన్ని కౌంట్ తీసి 9 నుంచి 12 రోజుల మధ్యన వాడినట్టయితే మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది పంటలకు చాలా ఉపయోగకరం కాబట్టి మీరు ఈ 9 నుంచి 12 రోజుల మధ్యన వాడండి అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే మన వీళ్ళని బట్టి 4వ రోజా లేదా 9 నుంచి 12 రోజు అమ్మొత్తానికి 4 నుంచి 12 రోజులల్లో ఈ జీవామృతం వాడుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ జీవామృతాన్ని పంట అంటే కాలువ ద్వారా కానీ వడబోసి డిప్ ద్వారా కానీ పారేయచ్చు. అయితే ప్రతి 10 రోజులకు ఒకసారి భూమిలో పారించినప్పుడు భూమిలో ఈ జీవామృతం వాసనకు వానపాములు ఎక్కువ సంఖ్యలో పైకి వస్తాయి. అది మామూలుగా ఏంటంటే మట్టిని తిని మళ్ళీ మనకు పోషకాల రూపకంగా మనకు అందిస్తుంది. అంటే మనం ఎరువులు వేయకున్నా అని మనం ఏవైతే డబ్బులు పెట్టి మనం ఎరువులు కొనక చేస్తున్నామో దానినే ఈ వానపాములు ఇదే మన భూమిలో ఉన్న మట్టిని తింటుంది తిరిగి మనకు అందిస్తుంది. దాంతో మనకు పంటలు కూడా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు 18 రకాల సూక్ష్మ పోషకాలు దాని ద్వారా వస్తాయి కాబట్టి ఆ పంటలు మంచి ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రతి వారం కూడా పైన స్ప్రే చేయాలి. ఈ జీవామృతం దాదాపు ఒక 25% తీసుకోవాలి, నీళ్ళు 75%, లేదంటే మనం ఒక 50% జీవామృతం 50% నీళ్ళు కూడా తీసుకొని ప్రతి వారం కూడా పంటలపైన స్ప్రే చేసినట్టయితే మనం యూరియా ఇస్తే ఏ మాదిరిగా పంట చేలు పచ్చగా కనబడుతుందో అదే విధంగా మనకు పంట చేలు కనబడుతుంది ఇది స్ప్రే చేసినప్పుడు.